అంటే 100 మంది ఒకవైపు ఉన్నారు, 10 మంది ఇంకొకటి. ఈ పాప మీద వాళ్ళు అదే ప్రయత్నం చేశాడని వీడు చెప్పిన తర్వాత ఇప్పుడు వాడు వెళ్ళి కేసు పెట్టిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందులో ప్రెసిడెంట్ మీకు తెలుసు, ఎఫెన్స్ సెక్రటరీ సార్, అందులో ప్రెసిడెంట్ సెక్రటరీ వాడికి రాజమర్యాదలు ఏంటండి? బాక్స్ కట్టినప్పుడు నేను జాయిన్ చేయలేదు సార్, అడ్మిట్ అయ్యాడు. సరే, వాడు అడ్మిట్ అయ్యాడు, మీరు తీసారండి సార్? రేపు డిశ్చార్జ్ చేస్తానని గట్టిగా వెళ్ళారు. అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్లో జాయిన్ దాకా మీరు చూస్తూ ఉంటారండి? అతను డిశ్చార్జ్ అయిన దాకా నేను కూర్చున్నాను. మేము అందరం ఎక్కడ కూర్చుంటాను? ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఆ కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా కుర్రాన్ని కొట్టడానికి ఊళ్ళో తిరుగుతున్నారు. మరి వాళ్ళ మీద యాక్షన్ ఏదండి? యాక్షన్ తీసుకోండి. బట్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము, అక్కడ గొడవ లేకుండా వెళ్ళారు, తిరిగారు. అదండి, ఆల్రెడీ కొట్టారు కదా, కొట్టిన వాళ్ళ మీద యాక్షన్. 11 వేల పాప మీద పాపని రేప్ చేయాలని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళు తీ కొడికి పారిపోయి ఒక రకంగా మళ్ళీ బాధితురాలి బంధువుల్ని తలలు పగలు కొట్టారు. వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు. అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు, ఎరకల వాళ్ళు, ఎవరు దిక్కులు పై 10 మందే ఉన్నారు. అంటే జనబలాన్ని బట్టి ఎగ్జిమెంట్ ఇస్తారండి? మీరు ఉండటానికి వెళ్ళారు? ఒక ఫ్యామిలీ కూడా లేదన్నమాట, ఇద్దరు ఊర్లో ఉన్నారు. సార్ తీసుకొచ్చారండి, ఇప్పుడు వస్తున్నారు. తీసుకొచ్చారు అతను. గారు సార్ మాట్లాడుతున్నారు, వస్తున్నారు. చెప్పమన్నారు మీకు, నేను కూర్చున్నాను. రవీంద్ర, ఈ ఆన్లైన్ చేయమంటారమ్మా? సార్ రండి, లోపల కూర్చోండి. వర్షం లేదు, పర్లేదు సార్, అది ఎఫ్ఐఆర్ కట్టేశారు. కూర్చోండి సార్. సార్ రండి, రండి సార్.
లేకం సైడ్ అంటే ఒక క్రైమ్ చేసిన వాడు హాస్పిటల్ లో జాయిన్ అయ్యి వాడు డిశ్చార్జ్ అయిన దాక మీరు తీసుకు ఉంటారు డిశ్చార్జ్ అయిన దాకా నేను ఇక్కడ కూర్చుంటాను కొట్టిన వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా కుర్రాన్ని కొట్టడానికి మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి కొట్ట రాత్రే చెప్పాము సార్ రాత్ర రూట్ మొబైల్స్ వాళ్ళు చెప్పాము అతను గొడవలేకుండా వెళ్ళారు తిరిగారు అదండి ఆల్రెడీ కొట్టారు కదా కొట్టిన వాళ్ళ మీద 11,000 పాప మీద 11,000 పాపని ప్రయత్నం చేసి ఆ పాప వాళ్ళకి రకంగా మళ్ళీ హైమట్ పునర్జన్మ లాంటిది వాడి మీద యాక్షన్ లేదు తర్వాత బాధితురాలి బంధువుల్ని తలలు పనులు కొట్టారు వాళ్ళ మీద కూడా యాక్షన్ లేదు
అంటే వీళ్ళు ఎస్టీ వాళ్ళు ఎరకల వాళ్ళు ఎవరు తిట్టు పైన 10 మందే ఉన్నారు అంటే జనబలాన్ని బట్టి ఎదుగుతారంటే అదే మరి అలసేయండి సార్ వాళ్ళని ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు సార్ 10 కుటుంబాలు మీరు ఉండటానికి వెళ్ళలేదు కాలనీలో 10 కుటుంబాలు వెళ్ళిపోవాలంటున్నారండి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు ఆ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఉండేది అంటే ఊర్లో ఉన్నారు సార్ తీసుకొచ్చారండి కూర్చోండి అన్న మీరు అందరూ ఎనమల పక్కన ఉంచండి సార్ ఎనమల ఉంచండి అటల్ అటల్ ఉండి అన్న అటలండి అటలండి ఎనమ సార్ ఎనమలకి వెళ్ళండి అటల్ అటలండి అన్న అటల్ అటల్ వెళ్ళు వెళ్ళు అటల్ అన్న సార్ కంటారు ఇటాలండి ఎవరికైనా సార్ రండి అరే సార్ సార్ వెళ్ళాను అందరు రావాలండి.